నమస్తే. మీ పేరన్నా? నా పేరు ఓర్సు గురుతేజ. ఓకే, మీరేం చేస్తారన్నా? నేను ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నా. స్టూడెంట్? స్టూడెంట్. ఓకే అన్న, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటున్నాను? నాకైతే టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాను. ఎందుకన్నా అట్లా? ఎందుకంటే టీఆర్ఎస్ ఎందుకు వచ్చిందంటే బీసీ బంధువులు కానీ, ఏ గృహలక్ష్మీలు కానీ, ఇంకా వేరే వేరే చాన్ ఉన్నాయి పింఛన్, అవి కంటిన్యూగా వస్తాను వాళ్ళకి. ఓకే అన్న, ఈసారి కాంగ్రెస్ ప్రజాకూటమి వస్తుంది కదా, సిపిఎం సిపిఐతో పొత్తు కలిసి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంత తెలియదులే కానీ సీఎం అయితే కేసీఆర్ రావాలనుకుంటారు. సీఎం అయితే కేసీఆర్ అనుకుంటారా? మీదే నియోజకవర్గం అన్న? మాది పినపాక నియోజకవర్గం. ఓకే, పినపాక నియోజకవర్గంలో ఎవరు ఎవరు గెలుస్తారండి ఈసారి? రేఖా కాంతారావు గెలవాలనుకుంటున్నాను. నేను అతనికే ఇస్తాను. ఓకే, ఇంతకుముందు కూడా రేఖా కాంతారావు గారు కదా మీకు. మరి ఇంతకుముందు ఏమన్నా న్యాయం జరిగిందన్నా మీకు? ఇంతకుముందు అంటే జరుగుతూనే ఉంది. అంటే మిషన్ భగీరథ వాటర్ కానీ, 24 అవర్స్ కరెంట్ కానీ ఏమన్నా? అన్ని 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 ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల ముసలవాళ్ళు అల్లి ఉన్నారు కన్నా కరెక్ట్ పింఛన్ అందుతుంది అన్న? అందరికి వస్తుంది కదా వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్. నమస్తే. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అన్న? టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఎందుకన్న అట్లా? ఇది రైతు 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 బంధిస్తుంది, తర్వాత బీమా ఇస్తుంది, తర్వాత 24 గంటలు కరెంట్ ఇస్తుంది, కళ్యాణ లక్ష్మి ఇస్తుంది, తర్వాత చాలా ఇస్తుంది అట్లా ప్రభుత్వం. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ వచ్చింది అనుకో, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి సంపాదించుకోవడం సరిపోయింది, మళ్ళీ బాగా కష్టం అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే 2 సంవత్సరాలు సంపాదించుకుంది, ఇప్పుడు సంపాదించేది ఏం లేదు కాబట్టి ప్రజలకే పెట్టుకుంటుంది. ఖచ్చితంగా ప్రజలకు పెడతాను. ప్రజలకే పెడుతుంటుంది. మీది ఎక్కడ నియోజకవర్గం? మాది ఇక్కడే పినపాక నియోజకవర్గం. ఓకే అండి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారండి అభ్యర్థులు? కాంగ్రెస్ కు పాయ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ కు రేఖా కాంతారావు. మరి ఎవరు గెలిచే అవకాశం ఉందని? రేఖా కాంతారావు గెలుస్తారు. ఎందుకంటే పాలన మంచిగా ఉందా? రేఖా కాంతారావు బాగుంది. చాలా రోడ్లు ఊళ్ళలో చాలా రోడ్లు అయినాయి. కరోనా టైంలో కూడా ఆటో వాళ్ళకు మాకు కూడా కొద్దిగా చూసి అప్పుడప్పుడు కూరగాయలు బియ్యాలు కూడా ఇచ్చారు, కొద్దిగా అందించారు. ఈసారి ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకుంటారు. మళ్ళీ ఈసారి ఎవరు గెలుతారు అనుకుంటారు మరి ఫైనల్గా? రేఖా కాంతారావు. అంటే స్టేట్ కూడా కేసీఆర్ వస్తారు. ఇక్కడ రేఖా రేఖా కాంతారావు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అండి. మీ పేరన్న? నా పేరు అప్పారావు తమ్ముడు, శనగ అప్పారావు. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం? ఏది ఏమైనా కానీ ఈసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎందుకన్నా అట్లా? ఎందుకంటే మంచి చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏముంది, రైతులకు రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నాడు, షాదీ ముబారక్ ఇస్తున్నాడు. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒక ఆడపిల్ల కన్న తల్లిదండ్రులు వాళ్ళ బాధలు ఏందో మాకు బాగా ప్రత్యేకం చూసాము. దానివల్ల ఒక ఆడపిల్లకి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అలాగే బీసీ బంధు దళిత బంధు అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అవి ఇంతవరకు దళితుల్ని ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎటువంటి దళితుల్ని ఇక్కడ పట్టించుకోలేదు. ఇప్పుడు దశల వారీగా సరే దళితులందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి చేస్తున్నారు. ఫస్ట్ దఫాలో నియోజకవర్గానికి 100 సొప్పులు ఇచ్చారు, ఇప్పుడు నియోజకవర్గానికి 1100 రూపాయలు ఇస్తున్నారు. త్వరలో అన్నింటిని పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నా ఉన్నారు. కొన్ని చోట్ల ఫుల్ఫిల్ కూడా ఇస్తున్నారు. దానివల్ల దళితులు మేము కూడా కంపల్సరీ బీఆర్ఎస్ కాబట్టి కంపల్సరీ జరుగుతుంది. ఇవాళ రైతులు చూస్తే మంచిగా పంటలు పండి అన్ని విధాలుగా బాగున్నారు. 24 గంటల కరెంటు, ఎప్పుడు కరెంటు కొత్త అనేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 3-4 గంటల కరెంటే, దానివల్ల రైతులు మొత్తం కంపల్సరీ ఇబ్బంది పడతారు, అది అందరికీ తెలుసు. కాకపోతే పైపై మాట్లాడేంతవరకు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి ఓడిపోతుందని అపోహనాలతోనే కొంతమంది కావాలని బురదలే విషయాలు చేస్తున్నారు. ప్రజలు మాత్రం కంపల్సరీ బీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నారు, అది క్లియర్ కట్గా అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ మా నియోజకవర్గంలో రేఖా కాంతారావు చాలా దమ్మున్న లీడరు, మంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఇవాళ స్టేట్లో ఒక పినపాక నియోజకవర్గం అంటే అక్కడ మారుమూల ఉండే నియోజకవర్గం ఇవాళ స్టేట్లో మంచి హాట్ టాపిక్గా ఉన్నది. ఆ క్రెడిట్ మొత్తం మా ఎమ్మెల్యే గారికి దక్కుతుంది, మంచి వర్కరు. దానివల్ల ప్రజలు కంపల్సరీ ఆలోచించి అతను ఆశీర్వదిస్తారని కంపల్సరీ కోరుకుంటున్నాను. నమస్తే అన్న. మీ పేరు? ప్రతాప్ దారా. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అన్న? టీఆర్ఎస్. ఎందుకన్న అట్లా? అంటే రేఖా కాంతారావు గారు చేసిన మంచి పనులు ఉన్నాయి లోకల్లో, అన్ని విలేజ్లో సీసీ రోడ్లు వేసారు. ఇక కేసీఆర్ కూడా మంచి పనులు, దళిత బంధు ఒకటి పేదలకు ఒకటి ఏర్పాటు చేసిండు, దానివల్ల కాంగ్రెస్ టీఆర్ఎస్ రావచ్చు. ఏమేమి పథకాలు వచ్చినాయండి ఈసారి? దళిత బంధు వచ్చింది, రైతు బంధు వచ్చింది, చాలా వచ్చినాయి. లేడీస్కి ఏమన్నా ఇచ్చినా? లేడీస్ కంటే అంత అవగాహన లేదు బ్రో. కేసీఆర్ కిట్, కేసీఆర్ కిట్ బాలింతలకు అని, స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం భోజనం అని, ఇది కళ్యాణ లక్ష్మి పర్లా. ఒక విధంగా అయితే పోయిన గవర్నమెంట్ మీద చూసుకుంటే కేసీఆరే బెస్ట్ చేశారు. కరెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయన్న? కరెంట్ ఏమీ లేదు. మరిసారి కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమి వస్తుంది, గెలిచే అవకాశాలు ఉన్నాయి? కష్టం రాదు బ్రో. సరే, కష్టమే అండి.
కేసీఆర్ గారు మళ్ళీ గెలిస్తే ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు మళ్ళీ 100% ఇస్తాడు. ఇస్తాడు, ఇంకా పెంచొచ్చు కూడా. ఇంకా పెంచే అవకాశం ఉన్నాయండి. గ్యాస్ రేట్ తగ్గిస్తాన్నారు కానీ తగ్గిస్తే మంచిది కదా. అంటే తగ్గించే అవకాశాలు ఉన్నాయా? తగ్గించే అవకాశాలు ఉండొచ్చు బ్రో, ఉంటేనే కదా చెప్పగలిగేది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే నమస్తే అన్న, మీ పేరు అన్న? రాము అన్న. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయిద్దన్న? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయిద్దన్న. ఎందుకన్నట్లా? సంక్షేమ పథకాలు పేదలకు అందించాను కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ అదే ఫామ్ అయిద్దని అంచనా అన్న. ఏమేమి అందించినా? రైతు బంధు ఒకటి మెయిన్, తర్వాత 24 గంటల కరెంట్ ఒకటి, మంచినీటి పథకం ఒకటి, ఈ ముఖ్యమైన పథకాలన్న. వీటి వల్ల ప్రజలు చాలామంది లబ్ధి పొంది మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాను అన్న. ఓకే అన్న, ఇప్పుడు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అలాంటి పథకాలు అందరికీ అందుతున్నాయి అన్న? అందుతున్నాయి అన్న. కళ్యాణ లక్ష్మి అనేది, షాదీ ముబారక్ కానీ ఇవన్నీ కూడా అందుతున్నాయి అన్న. ఇది మెయిన్ కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకం అనేది, ఏ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు ఏం లేదు. కళ్యాణ లక్ష్మి అనేది అసలు ఆడపిల్లకి 116,000 ఇవ్వటం ఈ గవర్నమెంట్ తప్ప మరి ఏ గవర్నమెంట్ ఇవ్వలే. అందుకోసమే మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపించాలని కంకణం కట్టుకుని ప్రజలు. ఓకే అన్న, మరి ఇప్పుడు ప్రజాకూటమి కాంగ్రెస్ వస్తుంది కానీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? కూటమి వాళ్ళు వాగ్దానాలు ఎన్నో అమలు చేస్తామని అంటారు, కానీ అది వాళ్ళు ఇంతకుముందు గెలిచి ఉన్నప్పుడు మరి అవి ఎందుకు అమలు చేయలేదో మనకు తెలియదు ఆ విషయం. కానీ ఇప్పుడు మాత్రం అమలు చేస్తామని ప్రజల ముందుకు వస్తున్నారు. ఓకే ఓకే అన్న, ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మళ్ళీ కేసీఆర్ గారు రారని చెప్పేసి చాలామంది బ్యాడ్ వర్డ్స్ అవి చెప్తున్నారు కదా, వాటి గురించి మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు మాయమాటలు చెప్పి ఏదో గవర్నమెంట్ని బదనం చేసి వాటి మీద వాళ్ళు ఏదో ఎలిగేషన్ చేయాలని చేస్తున్నారు, కానీ ప్రజలు మాత్రం లబ్ధి పొందిన వాళ్ళు మాత్రం కేసీఆర్ గారు అంటే ఉన్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, కేసీఆర్ పోటీ చేస్తున్నారు, ఇటు బీజేపీ పోటీ చేస్తుంది, ఏమొస్తాయి? ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళకే ఓట్లు వేస్తారు. మీ దృష్టిలో ఎవరు? మా దృష్టిలో కేసీఆర్. ఎందుకన్నా? ఎందుకంటే చేసే మంచి పనులు, ఒక ప్రాజెక్టు, ఒక విధానం ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లేకపోయినా వేరే జిల్లాలో మొత్తం టోటల్ 31 జిల్లాల్లో ఆయనే చేసేది పనులన్నీ. ఓకే అన్న, వాళ్ళు ఇచ్చిన పథకాలు ఎలా ఉన్నాయన్న? కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు బాగున్నాయి. ఎలాంటి పథకాలు వచ్చినాయన్న మీ సైడ్? మా సైడు డబుల్ బెడ్రూమ్ ఇస్తుండు, వికలాంగులకు 4,000 ఇస్తుండు, నెక్స్ట్ మా పీసీ కూడా మంచి అవకాశం ఇచ్చిండు. కేసీఆర్కి ఇట్లాంటి పథకాలు వచ్చాయి కానీ ఎలా అనిపించింది? గతంలో ఇలాంటి ఎప్పుడైనా చూసారా? లేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం చూడలేదు, బీజేపీ ప్రభుత్వం చూడలేదు. కేసీఆర్ కిట్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అలాంటివి ఏమన్నా ఎక్కడ ఎప్పుడు వచ్చినాయి? కళ్యాణ కిట్ ఎవరు ఇచ్చిండ్రు? బీజేపీ ఇచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? ఎవరు ఇచ్చిండ్రు? ఈసారి మీ మీ అభిప్రాయం ప్రకారం ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చా? మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ కేసీఆర్ చేస్తారా? ఖచ్చితంగా ఆయనకు 90 సీట్లు గ్యారంటీ. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.